రాష్ట్రంలో అనేక వందలాది చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అయితే వీటిలో ద్రవిడ శైలిలో అలాగే వేసర శైలిలో వాకాటక స్టైల్లో అనేకమైనటువంటి ఆలయాలు చారిత్రక కట్టడాలు నిర్మాణం చేసి ఉన్నాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా మనకి ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం స్థానికులు దాన్ని ఆండాలమ్మ ఆలయంగా దాన్ని పేర్కొంటుంటారు. ధర్మాబాద్ అనే గ్రామానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు కేంద్రంగా ఈ ఆలయాన్ని 150 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేటువంటి జమీందారుల కుటుంబం లక్ష్మీ నరసింహారావు గారు, ఎర్రబాటి లక్ష్మీ నరసింహారావు గారు అలాగే వారి కుమారుడు లక్ష్మీకాంతారావు గారు ఆలయాన్ని నిర్మాణం చేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ఆలయం సగంలోనే ఆగిపోయింది. అయితే సగంలోనే ఆలయం పూర్తయినప్పటికీ కూడా
సగంలోనే నిలిచిపోయినప్పటికీ కూడా ఆ కాలం నాటి నిర్మాణ కౌశలానికి నిర్మాణ పద్ధతికి ఒక మచ్చుతునకగా ఈ ఆలయం ఇప్పటికీ నిలిచింది. అయితే ఈ ఆలయానికి చాలా తక్కువ విస్తీర్ణంలో చాలా తక్కువ స్పేస్లో ఉన్నప్పటికీ కూడా మూడు విశాలమైనటువంటి గోపురాలు కనిపిస్తాయి. దాదాపు ఆలయం 12 అడుగుల హైట్ ఉంటే పైనుండేటువంటి గోపురం మరొక 10 అడుగులు ఉంటుంది. సో ఇలా మూడు గోపురాలతో చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఎత్తైన కొండల మధ్యలో ఉండేటువంటి ఈ ఆలయం చారిత్రకంగా నిరాదరణకు గురవుతుంది. అయితే మిగతా ఆలయాలకి భిన్నంగా ఉండడం ఈ ఆలయానికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. చూడడానికి విభిన్నంగాను వైవిధ్యభరితంగాను కనిపించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మొత్తం 16 స్తంభాలతో ఒక అర్ధమండపం, అలాగే ఒక రంగమండపం, అలాగే ఒక గర్భగృహం ఉన్నటువంటి ఈ ఆలయంలో ప్రధాన దేవత అయినటువంటి ఆండాలమ్మ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించలేదు. ఆలయం సగంలోనే ఆగిపోవడం మూలంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా మూలంగా ఇవి ఆలయాలన్నీ కూడా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఇట్లాంటి ఆలయాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం అటు పురావస్తు శాఖ దృష్టిలో కానీ ఇటు జిల్లా యంత్రాంగం దృష్టిలో కానీ లేకుండా ఉండడం, వాటిని ఎటువంటి అభివృద్ధికి లోటు లేకుండా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉండగా పూర్తి నిర్లక్ష్యానికి గురవడం, దాని మూలంగా భారీ వర్షాలకి అలాగే మిగతా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆ ఉన్నటువంటి లైన్ మొత్తం కరిగి అలాగే సిమెంట్ నిర్మాణం అవడం మూలంగా మరమ్మతు లేకపోవడం మూలంగా ఆలయం కొద్ది ప్రాంతాలలో కొన్ని ప్లేసెస్లలో ఎప్పుడు కూలుతుందో అన్న విధంగా కూడా ఉంది. గర్భగృహం మొత్తం గుప్త నిధుల పేరుతో మొత్తం తవ్వేశారు. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలక విగ్రహాలను కూడా పగలగొట్టిన పరిస్థితి కనబడుతుంది. సో దీన్ని ప్రొటెక్ట్ చేస్తే ఒక అద్భుతమైనటువంటి చారిత్రక నిర్మాణం ఈ ప్రాంతంలో మరొక కోణంలో మనందరికీ కనిపించే అవకాశం ఉంది.